వ్యక్తికి ఇంటి పైన మోజు ఉండదు. సో ఇల్లు వదిలి బయట రాని వ్యక్తులకి ఇంటి మోజు ఉంటుంది. అందుకని 5-6 ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడు బెంగళూరులో 30 ఎకరాల ప్యాలెస్, హైదరాబాద్లో 2-3 ఎకరాల ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, అలాగే ఇప్పుడు రిషికొండలో ప్యాలెస్. అంటే ఈయన పరిపాలించకముందే ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు. మరి ప్రజలకు ఎక్కడ ఉంది పరిపాలించే భవనాలు? ఓకే, ఇప్పుడు ఆయన నేను రేపు నుండి వైజాగ్లో అంటున్నాడు, ఎందుకు అక్కడ ఇంట్లో ఉండాలి కాబట్టి వైజాగ్ మార్చుకున్నాడు. అంటే ఆయనకి ఎక్కడ అంటే దానిపైన మోసు తీరిపోయింది. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఉన్నాడు కాబట్టి అక్కడ వచ్చి పోయే కొద్ది ఇబ్బందిగా ఉందంట. ఆడికి అందరు గుడిసెలు పెరికేశాడు, దౌర్జన్యం చేసి రోడ్లు వేసుకున్నారు. ప్లస్ ఆయన ఆయన ఫీలింగ్ ఏమంటే అక్కడ కమ్మవారు ఎక్కువ, వాళ్ళ గాలి కూడా నాకు తగలకూడదు. కమ్మవారు ఇవన్నీ అంటున్నాను, అసలు ఈ కులజాడ్యం ఎందుకు వచ్చిందండి రాజకీయాల్లో? అంటే వాళ్ళది ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ కల్చర్కి దగ్గర వాళ్ళు కడపలో. ఎందుకరా అంటే అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు అట్ట చెన్నై ట్రైన్ వేసే క్రమంలో వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు జల్లి తోలడానికి. ఆ గులకరాయి ఏదో ఉంటుంది కదా, సో అప్పుడు ఇంగ్లీష్ వారికి వీళ్ళు దగ్గర అవ్వడంతో వారి సావాసం ఏమో తెలియదు కానీ వాళ్ళ తాతగారికి ఆ ఇంగ్లీష్ అటాచ్మెంట్ ఎక్కువైపోయింది. అది వాళ్ళ తండ్రి గారికి వచ్చింది, తర్వాత ఈయనకి వచ్చింది. సో కులాల్ని మతాల్ని ప్రాంతాలని విడగొడితే అందరూ నా కింద పడి ఉంటారు అనేది బ్రిటిషర్స్ నాలెడ్జ్. సో ఆ బ్రిటిష్ నాలెడ్జ్ వీళ్ళకి సంకరించింది. 2019 నుంచి 2024 వరకు ఈ మధ్య కాలంలోనే కుల జాడ్యం అనేది పెరిగిందని అనుకో. నిజమే కదా, ముందు లేదా? ఇప్పుడు ఎక్కడైనా రాజధాని అంటే ఒకటే ఉంటుంది. తండ్రి పేరు చెప్పంటే మనం ఏం చెప్తామో, గురజాల చెన్నకేశవుల నాయుడు అంటాం. మూడు పేర్లు చెప్పాం కదా, పెదనాన్న చిన్నాన్న పేర్లు నాన్న అన్నారు. అంటే మనం పుట్టిన పేరు చెప్పాలి. పెద్దనాన్న అవుతాడు, చిన్నాన్న అవుతాడు, అందుకే పెద్ద చిన్న. సో క్యాపిటల్ ని కూడా ఒకే పేరు చెప్తాం. ఫలానా ఇప్పుడు తమిళనాడుకి క్యాపిటల్ ఎదురంటే చెన్నై అంటాం, మహారాష్ట్ర క్యాపిటల్ ఎదురంటే బొంబాయి అంటాం, ఆంధ్రాకి ఎదుర క్యాపిటల్ అంటే కర్నూలు, విజయవాడ, వైజాగ్ చెప్పాల్సి వస్తే ఇదేంద్ర ప్రపంచంలో ఎక్కడా లేనట్టు మూడు రాజధానీలు అంటే మూడు ప్రాంతాలని రెచ్చగొట్టాడు. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ కాదు అంటే కర్నూలు వాళ్ళు అగైనెస్ట్ రాయలసీమ కావాలి, కృష్ణా విజయవాడ వాళ్ళు అది తాత్కాలికంగా పెడతానన్నాడు కాబట్టి అక్కడ ప్రజలు సంతోషపడాలి, అటు వైజాగ్ వాళ్ళని కూడా సంతోషపరచాలి. అంటే ఈ మూడు ప్రాంతాలని నేను న్యాయం చేసేవాడిని అని చెప్పుకునే క్రమంలో ఏది చేయలేదు. మరి ఆయన చేసి ఉండొచ్చుగా, ఏం చేశాడు? మరి ఈ 5 ఏళ్లలో మేము చేయలేదు అన్నాడు. కనీసం మేము కట్టిన దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ పోయి చూస్తే ఆధారాలు ఉన్నాయి. ఈయన ఏ కర్నూలు కనీసం టెంకాయ కొట్లేక జుడిషియరీకి, జుడిషియరీ క్యాపిటల్, ఇదేమో ఫైనాన్స్ క్యాపిటల్, అదేమో పరిపాలన వికేంద్ర కేంద్ర, అది ఏదో చెప్తుంటాడు ఆయన. ఆయన తెలుగు కూడా మాకు అర్థం కాదు. సో మూడు భాషలు మూడు ప్రాంతాలు చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా నేను కూడా పెద్దగా ఆలోచించా. ఈయన నిజాం కళాశాలకు వెళ్ళాడు, నిజాం కాలేజీలో చదువుకున్నాడు. ఓకే, సో నిజామ్స్ కు ఉండేది ఈ రకమైన ఆలోచన, తర్వాత బ్రిటిషర్స్ కు వచ్చింది. సో ఇవి రెండు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే తండ్రి నుండి బ్రిటిషర్స్ వచ్చింది, చదువుకున్నప్పుడు అక్కడ ఏదో గాలి తగిలింది. అంటే నిజాం నవాబులు అక్కడ పరిపాలించారుగా, ఆ టైప్ ఆఫ్ పాలన ఎవరో రూపంలో ఈయనకు గాలి సోకింది జగన్మోహన్ రెడ్డికి, కాబట్టి ఆయన అలా ప్రవర్తిస్తుంటాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఇటు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రధానంగా దాని మీద టైసై ఉన్నారు. అటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది ఇది మేలు చేసేదే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఎవరి భూములు మేము లాక్కోమని అంటున్నారు. కానీ టీడీపీ మీ భూమి మీది కాదు రాబోయే రోజుల్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే దీన్ని నేను కొంచెం నీట్గా చెప్తాను. చెప్పండి. ఎప్పుడైతే ఈ బటన్ నొక్కే కార్యక్రమాలకి డబ్బు కావాల్సి వచ్చిందో మన రాష్ట్ర ఆదాయం లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు, అన్ని కంపెనీలు వచ్చే ఆగిపోయాయి, రియల్ ఎస్టేట్ అంతగా కాలేదు ఆంధ్రాలో. సో రెవెన్యూ సోర్స్ లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు, ప్రతిసారి అప్పు చేయాల్సి వస్తూ ఉంది, ఏవో ఒకటి తాకట్టు పెట్టాల్సి వస్తూ ఉంది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఆస్తులు అన్నీ తాకట్టు అయిపోయినాయి. ఇక ఏ ఉన్నాయని చూశాడు, మిగిలినవి వీణవే ఉంటాయి ఇక్కడ నుండి వైజాగ్ దాకా జగన్మోహన్ రెడ్డిది. నావి కాకుండా ఇంకా రైతులది ఏం చేద్దామని ఆలోచించాడు. బ్యాంక్ కూడా ఏమన్నాడంటే నీదిగా అంటే ప్రభుత్వం దాయి ఉండాలి, లేదా మీ బొమ్మ ఏదన్నా పత్రాల పైన ఉంటే కనీసం ఆ బొమ్మను చూసి ఆ డాక్యుమెంట్ ప్లేట్ చేసుకొని మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. ఓకే, సో మనకంటే ముందు తెలంగాణలో జరిగింది భూ సర్వే, అప్పుడు అక్కడ బయటపడ్డాయి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఇంకా ఎవరి పైన ఆస్తులు లేని విలువైనవి ఉన్నాయి అనేది తెలుసుకున్నాడు అక్కడ ముఖ్యమంత్రి. అప్పుడు ఈయనకి సలహా ఇచ్చాడు, అరే రే నువ్వు కూడా ఆంధ్రాలో సర్వే పెట్టుకో, మస్తుగా భూములు ఉంటాయి నీకు. అప్పుడెప్పుడో 1909లోనో 6లోనో జరిగిన సర్వే
120 సంవత్సరాలు అయిపోవాల్సి వస్తారు. 115 సంవత్సరాలు ఇప్పుడు సర్వే రూపంలో ఎవరి పేరు పైన ఉన్న భూముల్ని మొత్తం మళ్ళీ జీరో చేసేసి మీరు కరెక్ట్ అయిన ఆధారాలతో వస్తే మీది అంటామని చెప్పు. అలా రాగలిగితే 50% వస్తారు, ఇంక 50% రాలేరు. ఆ భూమిని అంతా నువ్వు తాకట్టు పెట్టేవచ్చు అని చెప్పారు. అప్పుడు ఆ తాకట్టు పెట్టుకునే క్రమంలోనే ఒక అతను 5 సలహాదారులను పెట్టుకున్నాడు ప్రభుత్వ డబ్బుతో. ఈ తుక్లక్ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఒక 5 పెట్టుకున్నాడు. ఈ పెద్ద తుక్లకి ఆ చిన్న తుక్లకి ఐడియా ఇచ్చారు, ఏమని మీ బొమ్మ పెడితే